హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయవల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, గురు పౌర్ణమి ముందు రోజు శనివారం రోజు నేను చేసుకునే పూజ. అండ్ అలాగే గురు పౌర్ణమి ముందు రోజు మేము గుడికి వెళ్ళి ఎలా సేవ చేసామో గుడిలో అనేది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అంటే దేవాలయంకి వెళ్ళి సేవ చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా ఈరోజు నేను మీకు చెప్తాను. అంతేకాకుండా గురు పౌర్ణమి రోజు సాయంత్రం మనం సాయిబాబాకి ఎలాంటి నైవేద్యం పెట్టడం వల్ల మనకి సాయిబాబా యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది అనేది కూడా ఈరోజు నేను మీకు వీడియోలోని చెప్తానండి. అండ్ క్లియర్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అండ్ ప్రీవియస్ ఒక వీడియోలోని నేను తొలి ఏకాదశి రోజు మా బాబా టెంపుల్ అనేది చూపించాను. చాలామంది చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. అక్క, ఈ టైంలోనే మేము ఎక్కడికి గుడికి వెళ్ళలేకపోతున్నామో, సో మీరు గుడికి చూపించి మాకు చాలా మంచి పని చేశారు అక్క, చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా. అండ్ ఈరోజు కూడా నేను ఇంకొక మంచి విషయం మీకు చెప్పాలని ఈ వీడియోతో ఈ ముందుకు వచ్చాను. అండ్ ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి సేవ చేసినట్లయితే మీకు ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది చెప్తాను. అండ్ అలాగే మేము కూడా అసలు సాయిబాబా గుడిలో ఏ పనులు చేశాము అనేది ఈరోజు నేను మీకు వీడియోలోని చూపిస్తున్నాను. అయితే మేము గురు పౌర్ణమి రోజు ముందు రోజు శనివారం మధ్యాహ్నం 3 గంటలకి అంటే భోజనం అన్నీ చేసేసి మళ్ళీ శుభ్రంగా తలకు స్నానం చేసేసి మంచి బట్టలు వేసుకొని మేము గుడికి సేవకైతే వెళ్ళామండి. మాస్క్, శానిటైజర్లు అన్నీ మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకొని గుడికి వెళ్ళాము. అప్పటికి మాతో పాటు సేవ చేయడానికి ఇంకొంతమంది వచ్చారనమాట. ఇంకొంతమంది వచ్చిన వెంటనే అందరం ఏం చేసామంటే, ఫస్ట్ అందరం కూడా శానిటైజర్ వేసుకొని మాస్కులు పెట్టేసుకొని ఫస్ట్ గుడిలో ఉండే సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసామండి. దేవుడికి సంబంధించిన కుందులు కానీ, దీపారాధన చేసుకునేవి కానీ, హారతి వెలిగించను కానీ అన్నీ కూడా ఫస్ట్ శుభ్రం చేసామన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మేము హాల్ అంతా కూడా క్లీన్ చేసామండి. అంటే బాబా టెంపుల్ని ముందు క్లీన్ చేసేసాము, లోపల ఉండే హాల్ అంతా. అండ్ తర్వాత వచ్చేసి బాల్కనీ అంతా కూడా శుభ్రం చేసి కడిగేసి మొత్తం అంతా వైపర్తోని నీట్గా వాటర్ అంతా తీసేసి మాప్ పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ జారిపోతారా, ఫ్లోరింగ్ చాలా స్లిప్పరీగా ఉంటుందని చెప్పి మొత్తం అంతా కూడా శుభ్రం చేసేసి ముగ్గులన్నీ కూడా పెడుతున్నామన్నమాట. అండ్ హాల్ అంతా కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసామండి. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వామిని అండ్ అలాగే సాయిబాబాని అండ్ అలాగే విఘ్నేశ్వరుని మొత్తం అంతా కూడా షాంపూ ఇంకా అలాగే కొన్ని కొన్ని మంచి జలాలు వేసి శుభ్రం చేశారు. ఎందుకంటే ఇవన్నీ పాలరాతితో చేశారు కాబట్టి తెల్లగా ఉండాలి కాబట్టి మొత్తం అంతా కూడా అబ్బాయిలన్నీ కూడా శుభ్రం చేశారండి. ఈ దత్తాత్రేయ స్వామిని అలాగే బాబావారిని ఇవి శుభ్రం చేయడానికి అమ్మాయిలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరన్నమాట. అండ్ మా బాబా టెంపుల్లో ఎక్కడైనా వెళ్తారో లేదో తెలియదు కానీ మా బాబా టెంపుల్లో అయితే వెళ్ళరు, అబ్బాయిలే క్లీన్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసి నెక్స్ట్ డేకి ఎలాగ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎందుకంటే ఎక్కువ మంది ఎవరు గుడికి వెళ్ళకూడదు కదా, సో ఎలా చేయాలి, ఎలాగ పూజ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, డెకరేషన్ ఎలా చేయాలి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి, ఇలాంటి కోవిడ్ అవి ఏమీ లేవు కాబట్టి చాలా చాలా గ్రాండ్గా చేశారు. లాస్ట్ ఇయర్ మంచిగా డెకరేషన్ చేసి సూపర్గా చేశారనమాట. ఈ ఇయర్ అలా ఏమీ లేకుండా సింపుల్గానే పూజ అన్నీ కూడా చేస్తున్నారనమాట. అండ్ డెకరేషన్స్ కూడా సింపుల్గా కొన్ని కొన్ని పువ్వులతోనే అన్నీ క్లీన్ చేసి శుభ్రం డెకరేషన్స్ కూడా చేసేసి పూజ అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అని అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ అంతా హాల్ అంతా కూడా క్లీన్ చేసేసామండి. హాల్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ కిందకి వెళ్తున్నా అంటే పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. సో కింద తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేయడానికి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో ఆ ధ్వజస్తంభం అంతా కూడా శుభ్రం చేసేసి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ కూడా పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడంతా కూడా నీరు ఎక్కడ లేకుండా మాప్ అంతా పెట్టేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు కదా. మొత్తం అంతా కూడా శుభ్రం చేసిన తర్వాత నేను ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి మామిడాకులు అన్నీ కూడా పట్టుకొచ్చామండి. నెక్స్ట్ డేకి తోరణాలు అన్నీ కూడా కట్టాలి కదా, సో నేను తను వెళ్ళి మామిడాకులు అన్నీ పట్టుకొచ్చాం. ఇంకొంతమంది వెళ్ళి పువ్వులు పట్టుకొని వచ్చారు. ఇంకొంతమంది బాబాకి కట్టాల్సిన వస్త్రాలు, పంచి అన్నీ పట్టుకొచ్చారు. ఇంకా కొంతమంది వెళ్ళి మార్నింగ్ కావాల్సిన అభిషేక్ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా పట్టుకొని వచ్చేసారనమాట. అండ్ మొత్తం అంతా కూడా శుభ్రమైపోయింది హాల్ అంతా కూడా. అండ్ ఎప్పుడైనా సరే మీరు
బాబా మందిరానికనే కాదండి, ఏ మందిరంకైనా సరే వెళ్ళి సేవ చేశారంటే చాలా చాలా మంచి జరుగుతుంది మనకి. నిజంగా ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, గురు పౌర్ణమి టైంకి, మొత్తం అంతా కూడా వాటర్ అనేది డ్రై అయిపోయిందండి. భూమిలో ఎక్కడ వాటర్ లేదు, ఇంక్లూడ్ ఈ టెంపుల్లో కూడా వాటర్ లేదనమాట. ఎక్కడ కూడా శుభ్రం చేయడానికి అసలు వాటర్ అనేది లేకపోతే, పక్క బిల్డింగ్లో ఎవరి దగ్గర కొంచెం వాటర్ అనేది వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చారు, కొన్ని ఒక రెండు డ్రమ్లు ఇచ్చి వాటితోనే సరిపెట్టుకున్నా అంటే వాటితోనే సరిపెట్టుకున్నా. అప్పుడు మేము పంతులు గారు అండ్ అలాగే మేమందరం కూడా ఒకటే అనుకున్నామండి, తండ్రి నెక్స్ట్ ఇయర్ ఎవ్వరికి కూడా ఇలా జరగకూడదు, పుష్కలంగా వాటర్ ఉండాలి, గుడిలోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ఉండాలి తండ్రి అని చెప్పి అందరం కూడా దండం పెట్టుకున్నాం అన్నమాట. అండ్ నిజంగా దేవుడి దయవల్ల ఈరోజు అసలు వాటర్ అనేది ఇబ్బంది లేకుండా అయిపోయిందండి. ఇయర్ అంతా చక్కగా జరిగింది, చక్కగా వాటర్ అంతా వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసాము, మెట్లు గుడి అంతా కూడా శుభ్రంగా మొత్తం చేసేసామన్నమాట. అండ్ అప్పుడు కూడా నేను అనుకున్నానండి, లాస్ట్ ఇయర్ వెళ్ళానన్నమాట నేను సేవకు అనేది, అప్పుడు అనుకున్నాను నేను తండ్రి నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు మా ఇంట్లో కూడా వాటర్ అనేది ఫుల్ డ్రై అయిపోయింది బోర్లోని, అప్పుడు అనుకున్నానమాట తండ్రి నెక్స్ట్ ఇయర్ మా ఇంట్లోని వాటర్ అనేది ఫుల్గా ఉండాలి, డ్రై అవ్వకూడదు, మాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు మేము చాలా చాలా ఇబ్బంది పడ్డాం వాటర్ కోసం. అండ్ అలాగే సంవత్సరం అంతా కూడా నాకు బాగుండాలని చెప్పి కూడా నేను దండం పెట్టుకున్నాను. ఇలాగ నాకు అంతా బాగున్నట్లయితే నేను నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళి మళ్ళీ సేవ చేస్తాను తండ్రి నీకు అని చెప్పి నేను మనసులో అయితే సంకల్పం చెప్పుకున్నాను. అండ్ అలాగే నాకు సంవత్సరం అంతా కూడా బాగుంది, మనశ్శాంతిగా ఉంది, సంతోషంగా ఉన్నాము. అండ్ అలాగే మాకు వాటర్ కూడా డ్రై అవ్వకుండా ఉందండి. అండ్ దానికి నేను ఎంతో సంతోషించి మళ్ళీ ఇయర్ కూడా వచ్చి నేను సేవకు వచ్చానమాట. అండ్ ఇలాంటివండి చిన్న చిన్న సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, మనకంతా మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. సో మీకైనా ఎవరికైనా వీలైతే కనుక కంపల్సరిగా మీరు ఇప్పుడనే కాదు ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళి సేవ చేయండి. అండ్ కింద అంతా కూడా మాకు హాల్ ఉంటుందండి, ఎందుకంటే అక్కడ భోజనాలు అవి పెడతారు, అన్నసం తరపున అలాంటివన్నీ పెడతారనమాట. అండ్ ధ్వజస్తంభం అంతా కూడా శుభ్రం చేసేసి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అండ్ అలాగే వరిపిండితోని బొట్లన్నీ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయిందండి, క్లీన్ చేసేసాము. అండ్ నెక్స్ట్ డేకి పూజ ఎంతవరకు అవుతుందని తెలియదు, బట్ బాబాకి చేయాల్సిన పూజలన్నీ చేయాలి కాబట్టి మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకున్నారనమాట. శుభ్రం చేసేసాము మేము అందరం కలిపి. అండ్ మా గుళ్ళోని నవగ్రహాలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. అండ్ అలాగే అన్నీ కూడా ఉంటాయి, దుని ఉంది అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి అన్నీ ఉన్నాయి. లాస్ట్ నేను ప్రీవియస్ వీడియోలో మీకు అన్నీ చూపించాను కాబట్టి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మొత్తం అంతా కూడా అయిపోయిందండి. దునిలో మాత్రం రేపు మీరందరూ కూడా ఆవు పిడకని కంపల్సరిగా వేయడం మర్చిపోద్దు, ఎవరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మొత్తం అంతా కూడా శుభ్రం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ డేకి చేయాల్సిందంతా కూడా శుభ్రంగా చేసేస్తున్నారు. సో ఇక్కడ మేము ఆల్రెడీ మామిడాకులు కూడా తెచ్చిపెట్టేసామన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికే 6:37 అయిపోయిందండి టైము. అండ్ ఇంటికి కూడా వచ్చి మళ్ళీ నెక్స్ట్ డేకి చేయాల్సిన పనులన్నీ చేసుకోవాలి కాబట్టి నేను తొందరగా పనంతా అయిపోగానే ఇంకొచ్చేసాను, ఎందుకంటే అక్కడ అబ్బాయిలు అందరూ చేస్తున్నారండి డెకరేషన్స్ పనులు అవన్నీ కూడా. అండ్ ఇంటి దగ్గర కూడా వచ్చి దీపారాధన చేయాలి అండ్ అలాగే నెక్స్ట్ డేకి కావాల్సిన పనంతా చేసుకోవాలి కాబట్టి నేను ఇంటికైతే బ్యాక్ అయిపోయాను. అండ్ గురు పౌర్ణమి రోజు ఈవినింగ్ మీరు ఏం చేస్తారంటే, సాయిబాబా యొక్క అనుగ్రహం మనకు పొందాలి అంటే ఈవినింగ్ స్వస్తిక్ బాదం మిల్క్ పౌడర్ ఉంటుంది అండి, బాదం మిల్క్ పౌడరు తెచ్చుకొని మిల్క్లోని మిక్స్ చేసి బాదం మిల్క్ని స్వామి అంటే బాబా గారికి నైవేద్యంగా పెట్టినట్లయితే బాబా గారి అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉంటుందండి. లేదు అంటే డైరెక్ట్గా ఇంట్లోనే మీరు బాదం మిల్క్ చేసుకోవాలనుకుంటే బాదం మిల్క్ చేసుకొని బాబా గారికి నైవేద్యంగా ఈవినింగ్ పెట్టండి. ఈవినింగ్ హారతుల టైంలోనే బాబా గారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అండ్ చాలామంది తిరుపతి అది కూడా వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు కదా. సో సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సేవ చేయడం వల్ల మనకి ఇంట్లోని అంత మంచి జరుగుతుందండి. ఇదైతే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకు వీలుంటే కనుక మీరు కూడా వెళ్ళి సేవ అనేది ప్రతి గుడికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళకి వెళ్ళి సేవ అనేది చేసి ఇంటి గుడి చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా శుభ్రం చేయండి. ఇలా చేసినట్లయితే మనకు దేవుడి యొక్క అనుగ్రహం కూడా మన మీద కలుగుతుంది అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసేసుకున్నాను, దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే నెక్స్ట్ డేకి ఏమేమి చేయాలో అవన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో రేపటి వ్లాగ్ అంతా కూడా మీరు
చూడండి. గురు పౌర్ణమి యొక్క బ్లాగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది, నేను ప్రతీది కూడా మీ అందరికీ షేర్ చేస్తాను. సో మీరు తప్పకుండా అవన్నీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. అండ్ ఇది ఈరోజు వీడియో, హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.